हाय अंडी, वेलकम टू क्रेजी रोही चैनल। मन स्पेशल बेंडकाय तो पकोड़ी चेस्तुन्नानु। मनं बंतुल्लो तिंटू उंटां कदा, बयट तेच्चुकुंटू उंटां स्नाक्स लोकि, पप्पुचारुलोकि, सांबार्लोकि नंचुकोवडानिकि चाला बागुंटुंदि। अंड ईवनिंग स्नाक् लागा कूडा चेसुकोवच्चु अन्नमाट। मनमैते वीडियोलोकि वेल्लिपोदामु। ఫస్ట్ మనం బెండకాయలనైతే ఇలా కట్ చేసుకోవాలండి, క్రాస్గా కట్ చేసేసుకుందాము। కట్ చేసుకొని అవన్నీ ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము, కొంచెం జీలకర్ర, కొన్ని కరేపాకు కొమ్మలు రెమ్మలు, అండ్ 1 కప్పు పల్లీలు వేసుకుందాము। దీంట్లో 1 స్పూన్ వరకు కారం, శనగపిండి, మనం పల్లీలు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో శనగపిండి కూడా సేమ్ అంతే క్వాంటిటీ। వాటర్ ఏమేయొద్దండి, మనం ఆల్్రెడీ బెండకాయలు కట్ చేసుకున్నప్పుడు ఆ చెమ్మ అనేది ఉంటుంది కదా, సో అలాగా కలిపేస్తున్నాను నేను, ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయలేదన్నమాట। సో ఇలా అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకుందాము। చూడండి, ఆయిల్ మంచిగా వేడైంది కదా, సో ఇందులో మనం వేసేసుకుందాము। ఇది మనకి 2 మినిట్స్ లో అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు। ఈ బెండకాయలు కట్ చేసుకున్నంత టైమే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది, బాగా క్రిస్పీగా వస్తుంది। కొంతమంది పల్లీలు విడిగా వేయించేసి కలుపుతారు కదా, సో అలా అవసరం లేదు। ఇలా మనం పిండిలో వేసేసుకున్నా చాలు, చాలా బాగుంటాయి, అండ్ టేస్టీగా క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట। సో అలా తీసేసుకున్నాం। నెక్స్ట్ ఇంకోసారి వేస్తున్నానన్నమాట। ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకొని ఇంకొంచెం కరివేపాకు ఎక్స్ట్రా వేసానన్నమాట। సో ఇవి కూడా మంచి కలర్ వచ్చేలాగా వేయించేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాము। చూడండి, మంచిగా రెడీ అయితే రెడీ అయిపోయింది కదా, లుకింగ్ కూడా బాగుంది కదండి। సో ఇలా చేసి పెడితే పిల్లకళ్ళు, బెండకాయ తినని వాళ్ళు కూడా ఇలా పెట్టేస్తే ఈజీగా తినేస్తారన్నమాట, అందరికీ బాగా నచ్చుతుంది। మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి। ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో, బై బై।